రావాలంటే మన తెలంగాణ మనకు రావాలంటే అందరం ఇలా పిలిచి పిగించి ఒక్క దెబ్బ కొడితే ముక్కలు ముక్కలైంది మనక మీరొద్దు 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 అంటున్నారు సరే అది వాళ్ళకి వదిలేద్దాం కానీ మనందరం తెలంగాణకు వ్యతిరేకులం కాదు తెలంగాణ కావాల్సిందే తెలంగాణ ముద్దు బిడ్డలం మనం మనందరం కలిసి పోరాడదాం చిన్న కోడూరు మండలంలోని రామంచ మల్యాల గ్రామాల్లో టీడీపీ పల్లెబాట చేపట్టింది మైనంపల్లి హనుమంతరావు హాజరై పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు కార్యక్రమంలో బాబుమోహన్ సఫాన్ దేవ్ స్థానిక నాయకులు మండల ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి పలువురు పాల్గొన్నారు తెలుగు భాష తీయదనాన్ని దూరం చేయవద్దని సిద్దిపేట ఆర్డీఓ నిఖిల అన్నారు తెలుగు భాష పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు పరభాష మోజులో మాతృభాషను మరవకుండా తెలుగు ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలన్నారు ఆర్డీఓ ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకుని సిద్దిపేట శివోదయ విద్యాలయంలో తెలుగు జాతర నిర్వహించారు కార్యక్రమానికి ఆర్డీఓ నిఖిల హాజరై తెలుగు భాష ఔన్నత్యాన్ని విద్యార్థులకు వివరించారు కార్యక్రమంలో భాగంగా తెలుగు భాష గొప్పతనాన్ని చాటి చెబుతూ 50 రకాల నమూనాలను ప్రదర్శించారు కవులు రచయితల వేషధారణలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు తెలుగు జాతర పేరుతో నిర్వహించిన కార్యక్రమంపై ఆర్డీఓ సంతోషం వ్యక్తం చేశారు పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు కార్యక్రమంలో ఎంపీడీఓ బాలరాజ్ సిప్స్మా ప్రతినిధులు పాఠశాల కరస్పాండెంట్ ఎజాజ్ అహ్మద్ పాల్గొన్నారు వేరే దేశాలకు పోలేకపోయినా
కానీ ఇప్పుడు తిరుపతిలో చూసేదానికన్నా ఇది కన్నులకు ఎట్లా ఉందంటే నాకు నిజమైనటువంటి ఈర్ష్యా చేసే పుట్టు వస్తుంది. ఎందుకంటే ఇంత కార్యక్రమాలు సిద్ధి పెట్టడం ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నారా అనేటువంటి ఒక ఆనందం. ఇంతకు ముందే చెప్పారు ఇది చిన్న తిరుపతి లాగా అనిపిస్తుందంటే నిజంగా చాలా వాస్తవము. కళ్ళ ముందు ఇలాంటి ప్రక్రియ అంతా చూసిన తర్వాత తెలుగు సాంప్రదాయానికి సంబంధించినటువంటి అన్ని ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ప్రదర్శించారు. చాలా ఆనందం మాకు. ఇప్పుడు మేము సార్ని ఆదర్శంగా తీసుకొని మీ కూడా చేస్తే బాగుండు అనేటటువంటి ఉత్సాహం మాలో కలుగుతుంది.